హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మేమంతా కలిసి ఇవాళ మా వాక్కి టైంపాస్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తాం ఎలా అనేది మీకు వీడియోలో చూపిస్తున్నా. మీకు మంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న గేమ్ ఆడిపిద్దాం అనుకుంటున్నా వీళ్ళతో. అదేంటో అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు? పదండి పదండి. రే పుట్టడా అవుతాయో రీడు. సంజయ్ నువ్వేవాడు? అరే ఆగురా. ఏం చేస్తా? అబ్బా కొమరం భీమ్ పులి పెట్టాడు పడుతురా. ఇట్లా ఎట్ట పట్టుకుంటావురా? ఆడతా పట్టు వాళ్ళ చేతులు పట్టుకో. వాళ్ళ నీ చేతులు పట్టుకో. చేయబట్టుకో. ఇంకుతో పోరాడు. చే రెండు ఉషిపోరా. ఇద్దరు కలిపి లేవు కన్నా నాకైతే లేచి ప్యాకెట్ కావాలి. చల్ లేచి ప్యాకెట్ నాకు కావాలా? చల్ మీకెందుకురా? నాకు కావాలి లేస్ ప్యాకెట్. అరే ఉన్నాయే రెండు లేస్ ప్యాకెట్లు. నాకు కావాలి మాకు కావాలి ఎట్లరా? ఏహే నాకైతే లేస్ ప్యాకెట్లు కావాలి నాన్న. నాకు లేస్ ప్యాకెట్ కావాలి. నాకు లేస్ ప్యాకెట్ కావాలా? నాకు తెలియదు. నాకు కూడా కావాలి. నాకు కూడా కావాలి. నాకు తెలియదు. అంటే మీదేం తక్కువనా? నాకు లేస్ ప్యాకెటే కావాలా? ఇవ్వ అందరికి లేస్ ప్యాకెట్లు అంటారు. ఏంద్రా తనగా వస్తానుగా. అరే తన కూడా పుచ్చకాయ తెస్తానురా. ఎవరికైనా కాదు కానీ ఒక గేమ్ ఆడదాం. అది ఎవరికి దొరుకుతాయి అనేది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ గేమ్ ఏంటంటే పెద్ద సర్కిల్ గీద్దాం. ఆ సర్కిల్లో తన్నుగా నేను ఉష్కలు తోడు పెడతాం ఈ వస్తువులన్నీ. మిమ్మల్ని దూరం పంపిస్తాం. మేము పెట్టినాక తోడు పెట్టినాక మిమ్మల్ని పిలుస్తాం. ఎవరికి ఏది దొరుకుతాయో అవి వాళ్ళకురా. బరాబర్ ఇవ్వాలి. బరాబర్ ఇస్తాం. మీరు టీములుగా ఉంటారా సింగిల్ సింగిల్ అత్తారా? సింగిల్ సింగిల్ అత్తారా? ఏదైనా ఎత్తుకోను కానీ సింగిల్. ఓకే సరే 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 బుచ్చకాయ తోడు పెడతా. సర్కులు గీయండి. సర్కులు పేద చూసారుగా సర్కిల్. అరే శివ దా ఈ సర్కిల్ గీసాం. మీరందరు దూరం వెళ్ళిపోండి. సార్ నువ్వు మా ఇద్దరం దాగలరా? పలు దూరం వెళ్తాను. వెళ్ళిపోతారు.
గడువండి. పెట్టేసినాం, కష్టం అని కూడా వాళ్ళు దొరకడం మేబీ మేమెక్కడ పెట్టినా మాకే తెలియదు. అట్లా పెట్టేసినాం, చూద్దాం వాళ్ళు పట్టుకుంటారా లేదా అనేది. ఇంకెందుకు కలిసాం, వాళ్ళని రమ్మందాం. రాండి రా, రాండి రాండి, మాకే గుర్తులేవు. అరే నువ్వు చూసావరా, అంతా చూసి రాదారు. ఇది దొంగ చూసి నేను కూడా దొరికి పెట్టు మళ్ళీ. దొంగలు దొంగలు కొన్ని చూసినట్టున్నారు షాట్కు, డైరెక్ట్ చెతికిండు అన్నే. దొరికిందా? పొక్లింగ్ తీస్తా ఈ మధ్యలో నువ్వు పెట్టి లక్కీ గాంధి, లక్కీ గాంధి ఫేర్ గేమ్ కాదు. వాడు ముందు చూసి వచ్చి డైరెక్టర్ తెచ్చుకోండు దొంగ వాడు. నేను చూడలే చూడలేదు. ఎంత రోజు పెట్టింది? ఫైన్ పెడతావు రా. ఫైన్ ఒక్కడ దొరికి లేదా? అరే ఇమే నీకు దొరికిందా? ఇవ్వ నాకు దొరికింది, ఇంట వచ్చింది. మరి దొరకలే, అదే నాకు కావాలా. గుప్పలు పెట్టమాట, నువ్వు కంపించేస్తాను చేద్దాం. కానీ శివ ఏమైంది అని ఏమైంది? అసలు నిరాశలేని అంత దరిద్రుడు అవ్వలేరు. ఆడికి చెప్తా అని తెలుసా, నాలుగు ప్లేస్ ఎత్తుకుండు వాడు, నాలుగు ప్లేస్ మిస్ అయినాయి. అయితే గీడికి పోయి జస్ట్ మిస్ రా ఇచ్చిన అబ్బాసి అని చెప్తారా? చెప్పింది నమ్ముతున్నా, టైం వేస్ట్ చేసుకుంటారు పిల్లలు. అరే ఇట్లా ఏమంటుందా? ఏమైంది చెప్పవురా? దొరికిన వాళ్ళకి దిగుకోవద్దు. ఇంకోసారి చెప్పు ఇప్పుడు, ఇంకోసారి దొరికిన వాళ్ళని ఎక్కువద్దాడు. నీ దగ్గర కూడా దొరకలే. దొరికింది, దొరికింది. సంజయ్ గారు కూడా ఎత్తిరాడా? ఇదని ఫ్రెండ్స్, ఇంత కష్టపడితే దొరికింది ఇది. ఇదిగో ఫ్రెండ్స్, యాక్చువల్లీ కరెక్ట్ ప్లేస్ అనేది నాకు కూడా తెలియదు.
ఒక పుచ్చకాయ అయితే పర్ఫెక్ట్గా తెలుసు. నేను ఇంత కొన్ని చాక్లెట్స్ లేస్ ప్యాకెట్ పెట్టినా. నేను శివగానికి హెల్ప్ చేస్తా, ట్రై చేద్దాం దొత్తు. పని మీద ఎత్తుకోపోయింది కన్ను. అదే అవి దొరకట్లేదు. ఏం చేశారంటే కెమెరాలో చూసావన్నమాట ఎక్కడ పెట్టావనేది, గెస్సింగ్ ప్రకారం మళ్ళీ ఎదుగుతాను. ఇది కరెక్ట్ కాదు, పుచ్చకాయ మాదిగా దొరికింది శివగానికి. చూపెట్టింది వాళ్ళు, చూపెట్టింది వాళ్ళు. ఇవాడికైతే ట్రాక్టర్ ఇక్కడ అంత తవ్వినాం. అయినా రాసి ఉండాలి ఎవరికి దొరకాలని. వెళ్ళాను మరి బాయ్ అనక నాకు దొరుకుతా చెప్తాను. నువ్వు అన్న డైలాగ్ నీకే వస్తుంది మరి. అంతే మరి మన అట్టగా చెప్పుకుంటాం. ఓకే, వీళ్ళకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎవరు దొరికిన వాళ్ళకి కాదు, అందరం దేవుడే. పంచపడి గడిడతో గెలిచిచ్చిన మరి పుచ్చకాయ ఇవ్వాలి చెప్పలే. వీడియో చూపి పోయి ఫస్ట్ నేనే గీట్ ఉండదు అని చెప్పి మరి మీరు తవ్వి కానీ తవ్విన నేను అవ్వలే అన్న. నిజమే గడ్డాను అక్కడ అర్థమైంది. నా వాళ్ళందరి సరే, నా తమ్ములందరూ చెప్పండి పెద్ద హ్యాపీ ఇట్లా గడిచిపోయింది. ఇవాళ అయితే ఇట్లా మంచిగా ఎంజాయ్ గడిచిపోయింది, చాలా ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది, ఎంటర్టైన్మెంట్ చేసింది అనుకుంటున్నా. తప్పకుండా షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం
అసలే మర్చిపోకండి. పక్కన గంటని గణన కొట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.